ప్రకాశం న్యూస్ 12 కు స్వాగతం. నా పేరు ప్రసన్న కుమారి. ఈనాటి ముఖ్యాంశాలు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపిదే విజయం. మాజీ పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ధీమా. ప్రకాశం న్యూస్ 12 కు శుభాకాంక్షలు. డాక్టర్ నాగభైరవ ఆదినారాయణకు ఘన సత్కారం. సాహితీ శిఖరానికి అరుదైన గౌరవం దక్కిందన్న వక్తల ఉవాచ. యానాదుల సమస్యల పరిష్కారం కోరుతూ ఒంగోలు నగరంలో ర్యాలీ. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మాజీ పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటైన ప్రకాశం న్యూస్ 12 ఛానల్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి తీరుతుందని మాజీ పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తప్పకుండా ప్రజల ఆకాంక్షను నెరవేర్చే ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు. 140 సీట్లు సాధిస్తామని ఆయన అన్నారు. 100% నేను పోటీ చేస్తాను. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకారం నేను పోటీ చేయడం జరుగుతుంది. యాజ్ ఏ సిట్టింగ్ ఎంపీ ఇక్కడ ప్రజలు నన్ను నిలబెట్టాలని కోరుకుంటున్నారు. నేను తప్పకుండా నిలబడతాను. ఎలక్షన్ కమిషన్ కలిసి వచ్చానమ్మా. ఆ నోటీసులు ఏమి రాలేదు. ఇట్లాంటి కంప్లైంట్ ఏదో వచ్చింది సార్, ఏంది అన్నారు. దానికి మీరు రిప్లై రాసి పంపించింది సార్ అని చెప్పారని, దట్స్ ఆల్. అవన్నీ ఏముంది, పార్టీలో వ్యవస్థాపక వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ తర్వాత పార్టీ అధ్యక్షుడు నిర్ణయం ప్రకారమే అందరూ నడుచుకోవాలి. పార్టీ అధ్యక్షుడు నిర్ణయం కాదని ధిక్కరిస్తే ఎవరినైనా మనం ఆ విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. మున్నంగి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 కోసం శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. డాక్టర్ మున్నంగి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. జిల్లా గ్రంథాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మెటీరియల్ అందజేశారు. ఫౌండేషన్ అధ్యక్షురాలు మున్నంగి రాహేలు, కత్తి కళ్యాణ్, టి అరుణ, డాక్టర్ నూనె అంకమరావు, కొమ్మూరు కనకారావు, కుర్ర ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. పాడడం తెలియదు. చాలా అద్భుతమైనటువంటి పాటలు మన కవన్ రాసి పెట్టారు. చాలా అందమైన పాటలు, అద్భుతమైన పాటలు, మంచి మోటివేషన్ పాట, అందులో మంచి చక్కటి పాటల ఫస్ట్ అయితే మోటివేట్ చేసింది. ఇంకా మీకు నేను చెప్పేదేంటండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చదవాలో మీకు తెలుసు. చెప్పక నాకంటే మీకు తెలుసు. నేను కూడా ఎంఏ హిస్టరీ చేశాను. మా యూనివర్సిటీలో అప్పుడు రాష్ట్రంలో అప్పుడు అని చెప్పిన చోట చదివాను నేను ఎంఏ. నేను కూడా ఎంఏ ఫస్ట్ క్లాస్ హిస్టరీ స్టూడెంట్. తర్వాత బిఎన్ఎస్ చేశాను, బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, అది యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్లో. అక్కడ మననే పోయి అక్కడే స్పీచ్ ఇచ్చి వచ్చాను అనమాట. నేను చదివినటువంటి అక్కడ మెడ్రాస్లో ఒక పత్ర సమర్పణ చేసి వచ్చాను కందుకూరి వీరేశ గారు. చాలా తృప్తిగా అనిపించింది. నేను రాజకీయ నాయకులని అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీని, అదే అలాగే రెండవది సామాజిక కార్యకర్తలు, తర్వాత మూడవది సాహిత్యం. మూడు రంగాలు ఉన్నాయి నాకు. ఈ మూడు రంగాలు 30 సంవత్సరాలతో ప్రయాణం చేస్తా ఉన్నాను. తెలిసినప్పుడు ఎన్నో ఆటుకోట్లు ఎదురైనా ఏం చేసినా సరే ఒకటే అనుకున్నాం. చాలా 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 ఎదురైనాయి ఆటుకోట్లు. కానీ ఈరోజు ఆ పట్టుకోట్లన్నీ అధిగమించి వచ్చిన తర్వాత ఇప్పుడేమనిపిస్తుందంటే, గుండె మీద చెయ్యి వేసుకొని దమ్ముగా నేను ఇది, నేను ఒక వ్యక్తిని అని చెప్పి చెప్పుకునేటువంటి ధైర్యం నాకు వచ్చింది. యానాదుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఒంగోలు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. యానాదుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యానాదులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ
హలో యానాది చలో ఒంగోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. యానాదులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప రాజ్యాంగ ఫలాలు దూరం చేస్తున్నారని విమర్శించారు. 2 కోట్లకు పైగా ఉన్న యానాదుల సంక్షేమానికి ప్రభుత్వం చేస్తుంది శూన్యమని నాయకులు విమర్శించారు. జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే సీటు కేటాయించాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అటవీ చట్ట ప్రకారం అర్హులైన వారందరికీ భూమి పంచాలని రిమాండ్ చేశారు. రాష్ట్ర చైర్మన్ బాపట్ల ప్రసాదరావు, అధ్యక్షులు కుడుమల రామచంద్రయ్య, కార్యదర్శి కేసీ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, వివిధ పార్టీలు కానీ జిజిసిసి గిరిజన సహకార సంస్థ, ఆ యొక్క గిరిజన సహకార సంస్థకి మీరు డైరెక్టర్లను ఒక ఆదరణ, ఒక గుర్తింపు అన్నది ఇప్పటి వరకు రావకపోవడానికి కారణాలు ఏంటి అన్నదని చెప్పేసి మనం అందరము ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన కాకముందు మీకు తెలుసు ఎవరు మొదటి స్థానంలో ఉండేవారు, ఆ తర్వాత మనం 2వ స్థానంలో ఉండేవాళ్ళం. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం మొదటి స్థానంలో ఉన్నా సరే మనకి ఎక్కడా కూడా తగిన గుర్తింపు, తగిన ఆదరణ మనకి రావటం లేదని చెప్పేసి మన రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ మాటలను బట్టి మీరు అర్థం చేసుకొని ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనలో మన రామచంద్రయ్య గారు చెప్పారు, మనం ఎలుకలు పడతాం, చేపలు పడతాం, పాములు పడతాం. దాన్ని బట్టి మీకు జస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో సంకల్పం ఉంది, ధైర్యం ఉంది, ఆలోచన ఉంది, కానీ లేనిది ఏంటంటే ముందడుగు. సిగ్గు లంచ లేకుండా మనం ఇక్కడ ఉన్నామా? ఇప్పుడు మనం పోరాటం చేస్తాం, 10 నిమిషాలు రోడ్డు మీద కూర్చుంటాం. ఈ భోజనమైన వెంటనే స్థాపికని బంధిస్తాం. ఇప్పుడు అక్కడ మన పోరాటం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ బిడ్డకు న్యాయం జరిగేంత వరకు రోడ్డు మీద బయటేస్తామని ఈ సభా వేదిక నేను తెలియజేస్తున్నాను. సెక్షన్లు మాకు తెలుసు, రాజకీయం మాకు తెలుసు. చేపలు పట్టడమే కాదు, వరి పొలాల్లో బుట్టలు పెట్టి నేర్పరగా ఎలుకలు పట్టి మీ భూస్వాములకి మా వారు అందిస్తున్నటువంటి పంట పొలాల్లో నేర్పించినట్లారా, మేము ఇక్కడ ఉన్నాం. ఈరోజు నా బిడ్డలందరూ కూడా పోరాట పటములోకి ముందుచ్చేస్తున్నారు, దూసుకెళ్తున్నారు. ఏం చేయాలో, ఎలా చేయాలో మాకు తెలుసు. ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కొక్కరిని ఎర్రేస్తున్నావు, కాళ్ళు పట్టుకుంటున్నావు, మా అందరిని చిలుకలు చేస్తున్నావు. కానీ యానా జాతిలో ఇంకా చిలుకలు ఉండవు, న్యాయ పోరాటమే మిగిలి ఉంది. ఆ పోరాటంలో తప్పు జరిగితే న్యాయ పోరాటంలో గెరిల్లా పోరాటం చేస్తాం. రాజకీయ నాయకుల గుండెల్లో నిద్రపోతాం. ఈ బిడ్డకి ఈరోజు న్యాయం జరగలేదంటే గతంలో ఎన్నో న్యాయాలు చేసిన వాళ్ళు ప్రతి జిల్లాలో ఉన్నారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన బిడ్డలకు న్యాయం జరిగించిన వాళ్ళే. అట్టాసి కేసు అనేది మనకు తెలియదు, దాన్ని సద్వినియోగపరచుకుంటున్నాం. ఈరోజు దుర్వినియోగపరిచే వాళ్ళు ఒకప్పుడు,
ఈ కేసులో అమ్మాయిని కొట్టారు, జుట్టు పట్టుకొని కొట్టి పొట్టి కడుపు మీద కొట్టి కింద పడేశారనేటువంటి ఒక లేఖ ఇస్తే, కానీ అక్కడ పెట్టినటువంటి ఎస్ఐ గారు ఎవరో కానీ నాకు తెలీదు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణను పలువురు ఘనంగా సన్మానించారు. నాగభైరవ సాహిత్య సేవను కొనియాడారు. దేశభక్తి గేయం ఆలపించే ముందు రెండు మాటలు మాట్లాడవలసి అందరికీ నమస్కారం. నీకు జే జేలు తెలుగు మాత, నీకు జే జేలు అవని తల్లి, నీకు జే జేలు రుద్రమ్మ పాలనలో యుద్ధాలు చేశావు, రాయలేని నాడు రతనాలు తేలావు. రుద్రమ్మ పాలనలో యుద్ధాలు చేశావు, రాయలేని నాడు రతనాలు తేలావు. బాలచంద్రుని ఖడ్గ తెలుగు మాత, నీకు జే జేలు అవని తల్లి, నీకు జే జేలు అవని తల్లి, నీకు జే జేలు. తిక్కన్న శ్రీనాథ కవితలో తేనెవై త్యాగయ్యానమయ్య గొంతులో రాగమై. ఆదినారాయణ గారు అకాడమీ సాహిత్య అకాడమీ డైరెక్టర్గా ఎన్నిక అవటం అనేది చాలా సంతోషకరమైన విషయం, శుభసూచకం కూడా. మన రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక రంగానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు విడివిడిగా తీసుకుంటూ ఉంది. గతంలో కూడా ఉండే అకాడమీలు ఆ మధ్యకాలంలో వాటిని రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాటక అకాడమీ, సంగీత నృత్య అకాడమీ, జానపద కళా అకాడమీ, అలాగే సాహిత్య అకాడమీ, ఈ అకాడమీలన్నింటినీ కూడా పునరుద్ధరించి ఈ కార్యక్రమాలు ప్రారంభించాలని చెప్పి ఆదేశించారు. కళోత్సవం వేదిక చాలా బాగుంది. కళా వేదిక సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు, కళలకు సంబంధించిన వాళ్ళు, అంటే వేదిక చాలా పవిత్రంగా అనిపిస్తుంది. మా తెలుగు తల్లికి ఇష్టమైన వాళ్ళంతా ఈ వేదిక మీదకి ఉన్నారని చెప్పి నాకు భావనందరికీ మంచిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మూడో అంశం మామూలుగా మా రాజకీయ నాయకులు రాజకీయ మీటింగులు బయట జనాలు వాళ్ళ ఈ వాళ్ళన్నీ తీసి ఎప్పుడు మేము చూస్తూనే ఉంటాము. కానీ ఇక్కడ సాహిత్యాభిమానులు మొత్తం ఎంతో విలువ కలిగిన వాళ్ళు, మనస్సున్న వాళ్ళు, ఈ సమాజం మీద పట్టున్న వాళ్ళు, లేదా చెప్పగలిగిన వాళ్ళు మంచి వ్యక్తులు కాబట్టి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. ఇంకొల్లు మండలం జేపంగులూరుకు చెందిన దైవ సేవకులు పంది రాజారావు గుండెపోటుతో పరమపదించారు. పెద్ద ఎత్తున క్రైస్తవులు, ప్రజలు, అభిమానులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ప్రకాశం న్యూస్ 12 బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ప్రకాశం న్యూస్ 12.